ఇప్పుడు మనం వాళ్ళ కంట పడకూడదు. పద పదక్క. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు శ్రీ? మనం కలిసి ఉండడం కష్టం వేదా, విడిపోదాం. నేను పార్వతి ఆంటీని సమర్థించడమేనా? అది చాలా చిన్న ఇష్యూ, దానికోసం మనం విడిపోవాలా? నువ్వు నా మాట వినోవేదా, నీకు నాకు సెట్ అవ్వదు. శ్రీ, మ్యారేజ్ అంటే ఎవరి మాట ఎవరు వింటారన్న పోటీ కాదు, ఇద్దరం కలిసి హ్యాపీగా బతకడం. నిన్ను ఎదిరించాలని ఆవిని నిన్ను సమర్థించడం లేదు శ్రీ. ఆవిడ మన ఇంటికి వచ్చిన గెస్ట్, పైగా అత్తయ్య గారికి ఎంతో ఇష్టమైన మనిషి. నీకు కోపం వచ్చినా నేను ఒక మాట చెప్తాను, మనందరం తన గురించి ఏమనుకుంటున్నా ఆవిడ మాత్రం మనిద్దరం కలవాలని కోరుకుంటున్నారు. నాతో ఆ మాట చెప్పారు. నిజం చెప్పు శ్రీ, ఒక్క పార్వతి ఆంటీ విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో మన మధ్య గొడవలున్నాయా? ఒకవేళ ఉన్నాయని నువ్వు ఫీల్ అయితే, నువ్వు వద్దు అని నువ్వు చెప్తే, నిన్ను ఇబ్బంది పెట్టకుండా నా దారిన నేను వెళ్ళిపోతాను. వేదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వెప్పుడు నేను వద్దన్నదే చేస్తావు. ఇప్పుడు కూడా ఆ కార్తికేయ వాళ్ళ మదర్ని సపోర్ట్ చేయొద్దు అంటే చేస్తూనే ఉన్నావు. శ్రీ, నీకు భార్య కావాలా బానిస కావాలా, మనిద్దరం వేరు వేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాం. నీ అభిప్రాయాలు నీకున్నట్టే నా అభిప్రాయాలు నాకు ఉంటాయి. నేను తప్పు చేస్తున్నానని నీకు అనిపిస్తే అలా చేయకూడదని నాకు చెప్పు. అలాగే నీ విషయంలో కూడా నేను నచ్చ చెప్తాను. అంతేకాని ప్రతిదానికి విడిపోవడమే పరిష్కారం కాదు శ్రీ. అదే చెప్తున్నా వేదా, కానీ నువ్వు వినట్లేదు. లైఫ్ అనేది ఒక ఎగ్జామ్ శ్రీ, దానిలో చాలా మంది ఫెయిల్ అవుతారు. ఎందుకో తెలుసా? అందరి ఎగ్జామ్ పేపర్ ఒకటే అనుకుంటారు, పక్క వాళ్ళు కూడా తమలాగే ఉండాలి అనుకుంటారు. భార్యాభర్తల మధ్య ఒక మంచి అనుబంధం ఉండాలి, అది చల్లని చిరుగాలిలా హ్యాపీగా మన చుట్టూ తిరుగుతూ ఉండాలి. వేదా, దూరం ఎప్పుడు మనుషుల్ని దగ్గర చేయదని నాకు తెలుసు, కానీ ఒక భార్యగా నువ్వే నన్ను గౌరవించకపోతే బయట వాళ్ళు ఎలా గౌరవిస్తారు? శ్రీ, నేను నిన్ను గౌరవించకుండా ఎలా ఉంటాను? కానీ నువ్వు అన్యాయం చేస్తున్నావని తెలిసి కూడా నిన్ను ఎలా ఎంకరేజ్ చేస్తాను? అక్క, వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే, కానీ ఎవరి మాట ఎవరు వినాలనే ఈగోతో గొడవ పడుతున్నారు. ప్రస్తుతం మనిద్దరం చెరో దారిలో వెళ్తున్నాం, ఆ దారులు ఎప్పటికీ కలవలేవు అనిపిస్తుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు శ్రీ? భార్యాభర్తలిద్దరిలో ఒకళ్ళు రాజీ పడిపోయి ఒకే లైన్లో వెళ్తే అది సంసారం అనిపించుకోదు. ఈసీజీలో కూడా గీత పైకి కిందకి కదులుతుంటేనే మనిషి బతుకున్నట్టు, అలాగే భార్యాభర్తలిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావాలి. గిల్లి కజ్జాలు, చిరుకోపాలు అన్నీ ఉండాలి, అప్పుడే అది సంసారం. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, అలాగే నువ్వు కూడా నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు. సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్ అయ్యేదాకా, ముఖ్యంగా అత్తయ్య తిరిగి వచ్చేదాకా మన ఫ్రెండ్స్లా కలిసిందాం, ఓకేనా? పార్వతి, వీళ్ళస్తమాను ఇలా గొడవలు పడుతున్నారు, వీళ్ళని ఎలా కలపాలి? అక్క, వీళ్ళిద్దరికి ఈ శోభనం జరగలేదంట కదా రాజేశ్వరి గారు చెప్పారు. వాళ్ళ మనసులు కలవాలంటే ఆ శుభకార్యం జరిగి తీరాలి.
అదేమైంది శ్రీ? నాకెందుకో అమ్మ ఈ చుట్టుపక్కలే ఉన్నట్టు అనిపిస్తుంది. శ్రీ, వస్తువైనా బంధువైనా దూరమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అత్తయ్యగారు దగ్గర లేనందువల్ల నీకు ఆవిడ పదే పదే గుర్తొస్తున్నారు. పద వెళ్దా. లోకి, ఆ బచ్చగాడు ఏదో అంటే నువ్వు బాధపడతావేంట్రా? లేదురా, వాడేదో పెద్ద ప్లాన్లో ఉన్నాడు. బ్లాంక్ చెక్ ఇస్తే తీసుకోకుండా విసిరుకొట్టాడు. పైగా వాళ్ళమ్మ డబ్బుతోటి నేను కోట్లు సంపాదించానంట. ఇందులో సగం ఆస్తి వాళ్ళదేనంట. వాడి బొంద. కాకపోతే నాకు చిన్న డౌట్ ఉంది. ఇంతకాలం సైలెంట్గా ఉన్న పార్వతి ఇప్పుడెందుకు బయటపడింది? ఇవి పార్వతి తెలివితేటలు కాదురా. ఈ మాస్టర్ ప్లాన్ వెనక సరస్వతి ఉంది. పార్వతి ఇంటికి తీసుకురామని తను నన్ను బెదిరించిందిరా. నువ్వు ఆ రోజు గెస్ట్ హౌస్లో తొందరపడకుండా ఉండాల్సింది లోకి. నువ్వు ఆవేశంలో తోయడం వల్ల సరస్వతి నిన్ను నమ్మడం మానేసింది. దాని నమ్మకం ఎవడ కావాలి? మొదటి నుంచి చెప్పు కింద తేళ్ళలో పడి ఉన్న మనిషి ఇప్పుడు తిరగబడుతుంది. నేనెప్పుడూ వదిలించుకున్న దరిద్రాన్ని మళ్ళీ నా ఇంటికి తీసుకొచ్చింది. నేను బాధపడేది దాని గురించిరా. లోకి, మనకి సరస్వతి సంగతి తెలుసు కదా. ఎవరికి అన్యాయం జరిగినా సహించదు. అటువంటిది తన భర్త వల్లే సాటి ఆడదానికి అన్యాయం జరిగిందంటే ఎలా భరిస్తుంది? ఏంట్రా ఏంట్రా, నేను చేసిన అన్యాయం? సరస్వతిని తన పిల్లల్ని అంతెత్తులు కూర్చోబెట్టడమా? కారు, బంగారం, బంగ్లా ఇవన్నీ ఇవ్వటమా? ఓకే లోకి, ఇప్పుడు జరగాల్సింది చూద్దాం. పార్వతి బయటికి వెళ్ళాలంటే సరస్వతి ఇంటికి రావాలి. అలా రావాలంటే తను ఎక్కడుందో తెలియాలి. వెతకాల్సిన చోట్లన్నీ వెతికాం కానీ దొరకలేదు. మనం వెతకడం ఎందుకురా? సరస్వతి ఎక్కడుందో పార్వతికి తెలుసు కదా. తెలుసురా కానీ చెప్పదు. చెప్పించురా, తను నోరు తెరిస్తే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. తెరిపిస్తాను, దానంతా చూస్తాను.